గిరిజనుల ఆరోగ్యంపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఐటీడీఏ పీవో ఆర్ గోపాలకృష్ణ అన్నారు. అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన ఏర్పాట్లు చేసిన మెగా మెడికల్ క్యాంపులో ఆయన పాల్గొన్నారు. ఏతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అత్యధికంగా రోడ్లు రవాణా విద్య వైద్యం మంచినీటి సమస్యకి ఎక్కువగా ప్రాముఖ్యంగా దీన్ని నిధులు వెచ్చించి గిరిజనులకు అన్ని విధాలుగా బాగుండాలని చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనకు వైద్యం పట్ల ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు అది మన పీవో గోపాలకృష్ణ గారు కూడా పచ్చిగా శ్రద్ధ వహిస్తూ ఈరోజు మనకు జగన్ గారు పాడేలు మెడికల్ కళాశాల ఇచ్చారు. అదేవిధంగా అరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు పాడేరులు అరకులో అన్ని జబ్బులకి అది ఆపరేషన్ థియేటర్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిన్న మన సబ్ కలెక్టర్ గారు పీఓ గారు కలెక్టర్ ఆధ్వర్యంలో అరకు హాస్పిటల్లో 80 లక్షల రూపాయలు కూడా కొత్త మెడిసిన్స్ తర్వాత కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి 80 లక్షలు కూడా ఖర్చు పెట్టారు. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గిరిజనులు సుదూర ప్రాంతానికి కేజీహెచ్కి వెళ్ళి కొన్ని సమయంలో ఎమర్జెన్సీలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ప్రాణాలు కోల్పోవడానికి ఒక్క గిరిజనులు కూడా మరణించడానికి వీలేదని చెప్పి జగన్ అన్న గారు అసెంబ్లీలో చెప్పారు. అంటే గిరిజనుల ప్రాణాలకి ఎంత వేలు చేస్తున్నారో జగన్ అన్న గారు గుర్తుపెట్టుకోవాలి. కేజీకి వెళ్ళడానికి వీలేదు, ఆ కేజీకి వెళ్ళే కేసులో నేను ఇటు అరకులో డీల్ చేయాలి, ఇటు పాడేరు డీల్ చేయాలని చెప్పేసి ప్రముఖమైన వైద్యులు అంటే ఎనతీసియా జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీస్ డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్ తీసుకొచ్చి మనకు అప్లై చేయిస్తున్నారు. ఇది నిజంగా మన గిరిజన ప్రాంతంలో మంచి అధికారులు పీఓ గారు వచ్చారు. పీఓ గారు వచ్చిన ఇప్పటిదాకా 7 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు లేని విధంగా మాల్పూర్ గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఏ జబ్బు రాకూడదు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇప్పటికీ మాల్పూర్ గ్రామాల్లో మన కొరవెంగులు ఏర్పాటు చేశారు. నా కాన్షియస్లో కొరవెంగులు ఏర్పాటు చేశారు. సుమారుగా 5000 మంది వచ్చి చెక్ చేసుకున్నారు. రికార్డ్ బ్రేక్ అనమాట. అదేవిధంగా చింతపల్లి అలాగా ఉప్ప పెట్టారు. ఉప్ప పెడితే 3000 మంది చిల్లర వచ్చారు. గుండెసీమ పెట్టారు, అద్భుతంగా పెడుతున్నారు. సార్ వచ్చిన తర్వాత అంటే 5 సార్కి దీని పట్ల పూర్తి మన గిరిజనుల పట్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఎక్కడే ప్రోగ్రామ్ పెడితే సక్సెస్ అవుతామో, ఎక్కడే ప్రోగ్రామ్ పెడితే గిరిజనులు బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మన పీఓ గారు గోపాలకృష్ణ చాలా చక్కగా పరిపాలించుకొని వెళ్తున్నారు. మేము కూడా సార్కి మంచి సహకారం ఇస్తున్నాము. ఏదేమైనా అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అది మన ప్రధానమైన పని. ఇప్పుడు చూసే రోడ్డు నేను గతంలో 2-3 సంవత్సరం రోడ్డు బాగానే ఉండింది, ఇప్పుడు రోడ్డు బాగాలేదు. సో సార్ రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ నుంచి సార్ మాకు ముక్కుపేటకి వెళ్ళిపోవాలి సార్. రోడ్డు చాలా దగ్గర రోడ్డు, ఇక్కడ దేవరపల్లి నుంచి చాలా దగ్గర సార్ మనకు విశాఖపట్నం ఇటు పాడేరు. ఆల్రెడీ మనకు 50% పనులు అయిపోయింది సార్, ఈ కొద్దిగా ఉంది ఒక 10-15 కిలోమీటర్స్. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతగిరి మండలంలో మారుమూల పంచాయతీ అయినటువంటి పెనకోట పంచాయతీలో మరి గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ శెట్టి పాల్గొనరావు గారు, అట్లాగే మరి ఇంక గౌరవనీయులు మన అనంతగిరి ఎంపీపీ గారు, స్థానిక సర్పంచులు అందరి ఆధ్వర్యంలో మరి మనము ఈరోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఏజెన్సీ ఏరియాలో ఇటీవల గత ఆగస్టు నుంచి అంటే ఆగస్టు 2021 నుంచి ఇప్పటి వరకు మనము పెట్టుకున్న మెగా మెడికల్ క్యాంపుల్లో 7వ మెగా మెడికల్ క్యాంపు. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు ప్రతి 15 రోజులకు ఒకసారి ఏజెన్సీ ఏరియాలో మెగా మెడికల్ క్యాంపులు అనేవి పెడుతున్నాము. అది కూడా మారుమూల గిరిజన గ్రామాల్లో ఎక్కడైతే మన ఈవీటీజీలు ఎక్కువ ఉన్నారో అక్కడ ఈ మెగా మెడికల్ క్యాంపులు అనేవి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఇప్పటివరకు అయితే అటు పాడేరు ఇటు అరకు కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 మనము కంప్లీట్ చేసుకోగలిగాం. సో ఇందులో మనకి కేజీహెచ్ నుంచి కింద ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్ నుంచి మరి నిపుణులైనటువంటి వైద్యులు, కీలకు సంబంధించిన వాళ్ళు, జనరల్ మెడిసిన్, అట్లాగే డెర్మటాలజిస్టులు, గైనిక్, పీడియాట్రిషియను, అట్లాగే మిగతా రకరకాల వైద్య నిపుణులు దాదాపు 15 నుంచి 20 మంది వైద్య నిపుణులు వస్తున్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్లు అదే టెస్ట్ చేయడమే కాకుండా ఎవరికైనా టర్షరీ కేరు, టర్షరీ ఆపరేషన్స్ అట్లాంటివి ఏమైనా అయితే అవి కూడా రిఫరల్కి పంపించడం జరుగుతూ ఉంది. అట్లాగే మరి మొన్నటి రోజున మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా మనము అరకులో సర్జరీస్ కూడా స్టార్ట్ చేసాము. అంటే పాడేరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అరకు ఏరియా హాస్పిటల్లో మనం సర్జరీస్ కూడా మొదలు పెట్టుకోగలిగాము. అట్లాగే
గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల సారం మనము వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆయన ఆదేశాల సారం మరి ఈ సర్జరీస్ అయితేనేమి ఇవ్వండి, మెగా మెడికల్ క్యాంపులు అయితే ఇవ్వండి, మీ తర్వాత పిహెచ్సిలో మౌలిక సదుపాయాలు కల్పించడం అయితేనివ్వండి, అన్ని రకాల ఇవి భారీ ఎత్తున చేస్తున్నాం. అట్లాగే కోవిడ్కి సంబంధించి ఇంకా థర్డ్ వేవ్ అట్లాంటివి ఏమైనా వస్తే దానికి సంబంధించి కూడా ఆడేరులోను చింతపల్లిలోను అరకులోను కూడా మరి ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశాము. బోత్ పిఎస్ఏ అండ్ మామూలు మన లిక్విడ్ ఎల్ఎంఓ ఆక్సిజన్ ప్లాంట్లు కూడా రెడీ చేశాము. అట్లాగే ఇంకా ఈ మనకి దాదాపు 972 డోలీ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. డోలీ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి ఆ గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరి మనము భర్త వెయిటింగ్ హాల్స్ ఎప్పుడు లేని విధంగా 28 రోడ్డు ఇక్కడ చేశారు ఈ మండలంలో. అనంతపురం మండలంలో 28 రోడ్స్, 3 బ్రిడ్జీలు, అది ఇంకా బోర్ ఇంకా పెద్ద రోడ్ చేశారు. నారాయణలో మా స్కూల్ సచివాలయం ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా చెప్పండి. ఒక టెంపుల్ వెళ్ళంటే ఆ స్కూల్ స్కూల్ తయారు చేశాను. సచివాలయాలు, ఆర్కేపీలు, వాలంటరీ వ్యవస్థ ఇవన్నీ తీసుకొచ్చి ఎంత మేజర్ డెవలప్మెంట్ చేయాలో అంత డెవలప్మెంట్ చేస్తున్నాము. దానికి అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి మనకి ఈ 9 పరిపాలనలో ఇంత అభివృద్ధి జరిగింది. అయినా సరే మీరు ఈ 4 పంచాయతీలు ఎవరి కూడా దిగుతుంటే లేదు, మన పిఎవర్ ఇక్కడే ఉన్నారు. తప్పకుండా దీనబడి నుంచి చివరి మీరు ఎక్కడైతే అటు తారోడు రాగొచ్చిందో ఆ తారోడు వరకు మళ్ళీ తారోడు వేసాను చూపించుకునే సందర్భం. సారా తాగడానికి దాని ఉంటారు, పండించడానికి వీలు లేదు, తాగడానికి వీలు లేదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి మీరు ప్రోత్సహించకండి. వారికి మీరు ఇంచుమించు అటువంటి చాలా తయారు చేసేవాళ్ళు ఏమైనా ఉంటే మన వాలంటీర్ వ్యవస్థలు సెక్రటరీ గారులు కానీ మన సచివ సిబ్బంది కానీ వారికి ఏమైనా పథకాలు వస్తే అది అనగా హోల్డ్ చేయండి, ఆపండి, పథకాలు ఆపండి. పెన్షన్ కావచ్చు, లేదా అమౌంట్ కావచ్చు, ఏదైనా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి రేపటి నుంచి మళ్ళీ మీరు ఇది తయారు చేస్తే మీ పథకాలు స్టాప్ చేస్తామని చెప్పండి. చెప్పిన తర్వాత వారు వదిలేస్తే మళ్ళీ వాళ్ళ పథకాలు వాళ్ళకి ఇచ్చేద్దాం మనం. ఇటు పదవులు పొందుతూ ఈ పథకాలు తీసుకుంటూ సారా అనేది మనము నిషేధము. మన గవర్నమెంట్కి సారా మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని నిషేధించని చెప్పేసి ప్రియ ముఖ్యమంత్రి గారు అన్నారు, అంటున్నారు. నేను కూడా అంటున్నాను, సారా ఎక్కడైనా గట్టిగా ఉందంటే నాకు ఫోన్ చేయండి, ఎక్సైజ్ సిబ్బందిని పంపిస్తాను. ఎక్సైజ్ సిబ్బంది పంపించి ఆ గ్రామాలందరికీ అరెస్ట్ చేస్తారు. మళ్ళీ మీరు మా వాళ్ళని వాళ్ళకి వాళ్ళు విడిపించండి, వాళ్ళు విడిపించండి చెప్పకండి. ఒకసారి తీసుకెళ్ళిపోతే పోనివ్వండి, మళ్ళీ వస్తారు. వాళ్ళు మళ్ళీ 10 రోజులు పోతే మళ్ళీ ఇంటికి వస్తారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో నేను హెచ్చరిస్తుంటే వారు సారా వాళ్ళని రైడ్ చేసి వాళ్ళకి అరెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి సరే మనవాడు తీసుకెళ్ళిపోతున్నారు సార్, మనవాడు తీసుకెళ్ళిపోతున్నారు సార్, అలా వెనకండి. తప్పకుండా 100% మీకు సారా నిర్మూలిద్దాము, సారా మనకు వద్దు. ఓకేనా, అందరూ చెప్పండి సారా మనకు వద్దు. సారా అమ్మినా సారా తాగినా కఠినమైన శిక్షలు, కఠినమైన యాక్ట్స్ మన గవర్నమెంట్కి ఉంది, ఆ తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము. దీనికి ముఖ్యంగా సచివాలయ సిబ్బంది, గ్రామంలోని యూత్ మాకు సహకరించాలని చెప్పేసి కూడా మీకు అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మరి ఒక ఇంపార్టెంట్ మరి ఒక దయచేసి